హాయ్ సిస్టర్. హాయ్. మీ పేరు? వసంత. వసంత, సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తా. డైలీ చూస్తారా? డైలీ చూస్తా. సో బిగ్ బాస్ సీజన్ 7 చూడడానికి మెయిన్ రీజన్? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్, సో రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ తో వచ్చాడు, అది ఇప్పుడు పోగొట్టుకున్నాడా లేకపోతే ఇంకా అదే ట్యాగ్ తో ఉన్నారా? పల్లవి ప్రశాంత్. సో పల్లవ్ ప్రశాంత్ ఆడిన గేమ్స్ లో మీకు బాగా నచ్చిన ది బెస్ట్ రెండు గేమ్స్ చెప్పాలంటే ఏం గేమ్స్ చెప్తారు? అన్ని గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు పల్లవ్ ప్రశాంత్. సో పల్లవ్ ప్రశాంత్ ని ఫస్ట్ వీక్ నుంచి అమర్దీప్ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చేస్తున్నాడు తను, కానీ పల్లవ్ ప్రశాంత్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు గేమ్స్ పరంగా. ఏదైనా సరే గేమ్స్ బాగా ఆడుతున్నారు పల్లవ్ ప్రశాంత్. ఓకే అండి. సో ఇప్పుడున్న 6 మెంబర్స్ లో మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? నెక్స్ట్ మీ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 విన్ అయ్యేది ఎవరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. సో బయట టాక్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ గా వచ్చిన వాళ్ళకి టైటిల్ ఇస్తే నెక్స్ట్ సీజన్ నుంచి సెలబ్రిటీస్ రారు, అమర్దీప్ కే ఇస్తారన్నట్టు ఒక టాక్ ఉంది, మీరేమంటారు దానికి? నేనైతే పల్లవి ప్రశాంతే విన్ అవుతాడని అనుకుంటున్నా. అయితే అందరికి చాలా హ్యాపీ, అసలు అందరు కామన్ మైండ్స్ ఉన్నారు కాబట్టి సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్ కి ఉంది. పల్లవి ప్రశాంత్ అక్క ఏమంటుంది అంటే సెలబ్రిటీస్ రాకుండా అవుతారు కదా కామన్ మైండ్ కి ఇస్తా అంటుంది. అంటే వాళ్ళ ఒపీనియన్, మా ఇప్పుడు ఎవరైతే గేమ్ పెట్టిరో వాళ్ళ ఒపీనియన్ అట్లా ఉంది. వాళ్ళకైతే ఉంటది, మన సపోర్ట్ అయితే పల్లవి ప్రశాంత్ కి అయితే ఉంది. కామన్ మైండ్ చాలా మంది ఉన్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ గారికి సపోర్ట్ ఉంది. సో పల్లవి ప్రశాంత్ శివాజీ గారు లేకపోతే ఇన్ని వీక్స్ ఆ హౌస్ లో ఉండలేరు అని ఒక టాక్ ఉంది. ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ కూడా శివాజీ గారితో అన్నారు, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద అంటే చాలా క్లోజ్ గా అన్న అనుకుంటే ఒక రిలేషన్, ఒక బాండ్ ఉంటది కదా కొందరిలో, అది కొంచెం చాలా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సో దాంతో వాళ్ళు క్లోజ్ గా ఉంటారు. స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అనే రెండు ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లో, మీరు ఏ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తారు? పల్లవి ప్రశాంత్ బ్యాచ్ కి సపోర్ట్ ఇస్తాను. ఓకే అండి. అండ్ ఫైనల్లీ విన్నర్ ప్లేస్ లో ఉండేది ఎవరు, రన్నర్ ప్లేస్ లో ఉండేది ఎవరు? రన్నర్ గా అయితే నేను అమర్దీప్ ని అనుకుంటున్నా, విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్ కి కనుక విన్నింగ్ ఇవ్వకపోతే మీ రియాక్షన్ ఏంటి? అందరూ చాలా మందిలో అతను విన్నర్ అయినట్టే అనుకుంటాం మేమైతే, తను అక్కడికి వచ్చారంటే విన్నర్ అయినట్టే అనుకున్నాం ఇన్ కేస్ కాకపోతే. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఒక కామన్ మ్యాన్ గా లోపలికి వచ్చి ఇన్ని వారాలు హౌస్ లో ఉంటాడని? అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఉన్నాడు ఇన్ని డేస్ గా, ఇన్ని వీక్స్ గా ఉన్నాడని చాలా హ్యాపీగా ఉంది అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.